హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మొహమ్మద్. మీరు చూస్తున్నారు అలియా సుల్తాన్ బిజినెస్ సైడర్స్. ఈరోజు మనము సెమీ ఆటోమేటిక్ మిషన్ అండి. ఇది సింగిల్ నాజిల్, సింగిల్ ఫ్లేవర్ ఉంటుంది. ఇది ఒక ట్యాప్ ఉంటుందండి, బ్యాక్ సైడ్ సింగిల్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. సింగిల్ ఫ్లేవర్కి ఒక పైప్ వస్తుంది. ఇది ఒక పైప్ అనమాట. ఇది మనం ఇట్లా ఒక టబ్బు, అంటే మీరు క్యాన్ ఏదైనా పెట్టుకొని లిక్విడ్ వాటర్ ఉండాలి. మన డెమో కోసం మీకు చూపిస్తానండి. ఇది ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది మొత్తం ఫుల్ డీటెయిల్స్, దీనికి ఎంత కాస్ట్ పడుతుంది మొత్తం డీటెయిల్స్ మీకు చెప్తాను. దీంట్లో సెమీ ఆటోమేటిక్ పనిచేస్తుంది, ఇంక్లూడ్ మాన్యువల్, రెండు రకాలు పనిచేస్తుంది అనమాట మనకు. దీనికి టైమింగ్ సెట్ చేస్తాం అనమాట. మన 100 ఎంఎల్కి ఎంత టైమింగ్, 200 ఎంఎల్కి ఎంత టైమింగ్ ఉంటుంది మేము సెట్ చేసి పెడతాం అనమాట. దీనికి మనకు 100 ఎంఎల్కి ఇది పోచ్, 100 ఎంఎల్ అండి ఈ టెట్రా పోచ్, 100 ఎంఎల్ది మనకు లిచి పోచ్ అనమాట. ఇది ఇది ఇక్కడ హోల్ ఉంటుంది. దీన్ని ఈ విధంగా తగిలించాలా. తగిలించినాక మనం ఈ బటన్ ఉంది కదండి, ఈ బటన్ ప్రెస్ చేసి వదిలితే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయి ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది తీసుకొని మనం సీల్ చేసుకోవడమే. మాన్యువల్గా చూపిస్తానండి మీకు, మాన్యువల్గా ఏ విధంగా పనిచేస్తాను మాన్యువల్ చూపిస్తాను. సేమ్ మనకి ఇక్కడ బటన్ ఉంటుంది. ఒకవేళ టైమర్ ఏమైనా ఇబ్బంది వచ్చినా మీకు, పిల్లలు ఏదైనా ఒత్తి ఏదైనా, సామాన్యంగా ఏం రిపేర్ ఉండదు మనకు టైమరు. టైమర్ ఆన్లో ఉన్నే ఆఫ్లోనే మనకు మాన్యువల్ పనిచేస్తుంది. ఈ బటన్ ఉంది కదండి, ఈ బటన్ ప్రెస్ చేస్తా పట్టుకుంటే నిండుతుంది అనమాట. ప్రెస్ చేసి దగ్గరకు వచ్చి చేయి తీయాలి. అంటే మనకు రెండు రకాలు పనిచేస్తుంది, మాన్యువల్ ఉంటుంది, ఇంక్లూడ్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చి కేవలం 13,000 మాత్రమే, ఓన్లీ మిషన్ ప్రైస్ వచ్చి 13,000. మీరు ఇక్కడ ప్రెస్ చేసి ఇప్పుడు సీల్ చేసే పెద్దామండి. సీలింగ్ విధించాల, ఇప్పుడు సీల్ అయిపోయింది. అది మనకు సీల్ అయినాక చూడండి, ఇది సిప్కింగ్ అనమాట పోచు. ఇవి మన దగ్గర సిప్ అండ్ సిప్ ఉంటుంది, సిప్కింగ్ ఉంటుంది, కేసర్, మూడు రకాల పోచులు ఉంటాయండి మన దగ్గర. మనకి ఇక్కడ ఎంఆర్పి, ఫుడ్ లైసెన్సు, మ్యానుఫ్యాక్చర్ డేటు, ఇవన్నీ మనము సీల్ స్టాంప్ చేపించుకొని సీల్ వేయాలన్నమాట బ్యాక్ సైడ్ దీనికి. ఇది మీకు ఒక పోచ్ వచ్చి మీకు ₹10 పడుతుంది. మీరు మొత్తం మ్యానుఫ్యాక్చర్కి ఒక పోచ్ ఫిల్ అయ్యేదానికి మనకి ₹2.5 కాస్ట్ అవుతుందండి మొత్తం, ఇంక్లూడ్ మన లేబర్ ఛార్జ్, పెట్రోల్ అంతా దీంట్లో ఇంక్లూడ్ చేసిన మొత్తం 2.5కి మనకు రెడీ అవుతుంది ఒక పోచు. మన దీన్ని మార్కెట్లో ఎంత సెల్ చేయాల్సింది మీరు నాకు ఫోన్, మేము ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తామన్నమాట. ఇది ఏ విధంగా ఇది ఏ విధంగా అమ్మాలా మార్కెట్లో, ఎంత రేటుకి అమ్మాలా అది మేము చెప్తాము. ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలంటే కేవలం 20,000తో సెమీ ఆటోమేటిక్, సింగిల్ నాజిల్, సింగిల్ ఫ్లేవర్, ఇంక్లూడ్ మాన్యువల్ కూడా ఉంటుంది దీంట్లో. మీరు 20,000తో స్టార్ట్ చేయొచ్చు. మీకు 20,000 ఫుడ్ లైసెన్సు, 20,000 మీకు వచ్చి ఫుడ్ లైసెన్స్ వస్తుంది, దానికి 2,000 పౌచులు వస్తాయి, దానికి సంబంధించి లిక్విడు, ప్రిజర్వేటివ్, స్టాంప్ ప్యాడు, సీలింగ్ మిషను, మీకు సీల్ ఉంటాయన్నమాట. అవన్నీ కలిపి 20,000లో మీకు మొత్తం స్టార్ట్ చేసుకోవచ్చు మీరు బిజినెస్ తీసుకొని. మీకు బయట మార్కెట్లలో ఇద్దరు మామూలుగా టబ్బుటి ఉంటాయన్నమాట మాన్యువల్ది, అవి ఆ కాస్ట్కి మీకు సెమీ ఆటోమేటిక్ వస్తుంది అనమాట మీకు ఇక్కడ మా దగ్గర. మీరు మా దగ్గరకు వచ్చే ముందు బయట అంతా ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి మా దగ్గరికి రండి. ఇక్కడ ప్రైజ్ చూడండి, బయట ప్రైజ్ చూడండి, మీకు ఇష్టమైతేనే ఇక్కడికి రండి. మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ బేరం ఆడద్దండి, చాలామంది బేరం ఆడుతున్నారు. మేము చాలా తక్కువ ప్రైస్గా పెడతామన్నమాట మిషన్, ఎందుకంటే మా కాడ డబ్బులు ఎక్కువ చేయలేదు మేము. ఇది బిజినెస్ మేము కూడా షాపులకు వేసుకుంటే చేస్తున్నాం కాబట్టి ఎంత ఆదాయం ఉంటుందో మాకు తెలుసు కాబట్టి మేము అంత తక్కువ మినిమం లాభం తీసుకొని మేము వ్యాపారం చేస్తున్నాము. మీకు బయట మార్కెట్లో కనీసం ఇద్దరు పనిచేసేటు ఉంటాయన్నమాట, 13,000, 14,000, 10,000లో ఇద్దరు పనిచేసేటు ఉంటాయి. మన దగ్గర 8,000 నుంచి స్టార్టింగ్ ఉంది. మన దగ్గర 8,000 సింగిల్ ట్యాప్ వస్తుంది, అంటే సెమీ ఆటోమేటిక్ ఉంటుంది మాన్యువల్. మన దగ్గర 8,000కి ఆ మిషన్, మళ్ళీ ఒక మనిషి పనిచేయచ్చు అనమాట. మనంతా ఒక బటన్ క్లిక్ చేస్తుంటే ఇట్లా పడిపోతూ ఉంటుంది అనమాట లిక్విడ్. మాన్యువల్ సేమ్, ఈ బటన్ ప్రెస్ చేస్తుంటే జ్యూస్ పడుతూ ఉంటుంది, అంటే ఇది వాటర్ అనమాట, జ్యూస్ పడుతూ ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక్కడికి రావాలంటే తిరుపతి ఆర్టీ ఆఫీస్ అండి, మంగళం క్వార్టర్స్ అంటారు ఇక్కడ. మీరు ఇక్కడికి వచ్చి తిరుపతి ఆర్టీ ఆఫీస్కి వచ్చి మీరు కాల్ చేసినారంటే మేము రిసీవ్ చేసుకుంటాము. ఓకే, థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మనము ఏ విధంగా ఈ పోచ్ ఈ ఫిల్ చేసి ఉంటాం కదా ఫిల్లింగ్, అవి ఏ విధంగా ప్యాక్ చేయాలా, డిస్ప్లేలో అడుగుతాను అనమాట. డిస్ప్లేలో మీకు తక్కువ రేట్లో ఏ విధంగా ప్రొవైడ్ చేయాలా అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను నేను.
ఓకే అండి థ్యాంక్స్ అండి.